శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ రాశి ఫలితాలను ప్రస్తావించబోయే ముందు మీతో ఒక విషయం మనవి చేస్తున్నాను. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పని చెప్పడం జరిగింది. అది ములుగు.com పంచాంగంలో ఉంది, అదేవిధంగా ఫలించినటువంటి జ్యోతిషాల్లో కూడా ఉంది. దాన్ని మీరు పరిశీలించుకోవచ్చు. కొన్ని కారణాల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు చెప్పకూడదని చెప్పని అనుకున్నాను. అయితే అభిమాన ఒత్తిడి మేరకు వాళ్ళు ఎంతో గట్టిగా మాట్లాడటంతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫలితాలను కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడాను 98% దేశవ్యాప్తంగా ఇచ్చిన ఫలితాలు నిజమైనాయి. ఈ రకంగా నన్ను ప్రోత్సహించినటువంటి, నన్ను అభిమానించేటువంటి మీకందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త వ్యక్తులను, మిత్రులను బృందంలోకి చేరుస్తారు. రుణాలు ప్రధానమైన ప్రస్థానాంశాలు అవుతాయి. కళా సాంస్కృతిక సాహిత్య వ్యవహారాల్లో గుర్తింపు కొరకు అధికంగా శ్రమిస్తారు. సభలు సమావేశాలకు హాజరవుతారు. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తోంది. అధికారంతో కూడినటువంటి పదవి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా పరపతిని ఉపయోగించవలసి రావడం కొన్ని సందర్భాల్లో చిక్కా కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీల్లో స్వల్పమైనటువంటి మార్పులు చేస్తారు. వివాదాస్పదమైన అంశాలను సానుకూలపరచుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. విదేశీ అయిన యత్నాలు, అందుకు సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగతమైన చర్చలు జరిగే చోట ఇతరులకు చోటు కల్పించకండి. ఇందువల్ల రహస్యాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. ఈ రాశివారు ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచాన్ని పాటించడం చెప్పదగిన సూచన. అంతేకాకుండా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యవహారంలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. నూతనమైనటువంటి బాధ్యతల్ని స్వీకరిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నరకోశ అధికంగా ఉంటుంది. ఒత్తిడి పనిభారం వలన శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతారు. భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు మీకు అందే విషయంలో జాప్యం జరుగుతుంది. రావాల్సినటువంటి బిల్స్, క్లెయిమ్స్ వసూలవుతాయి. అరచేతిలో వైకుంఠం చూపించి మోసగించే వాళ్ళు ఎదురవుతారు. జాగ్రత్తగా ఉండండి. గృహ అవసరాలు, ఖర్చులు మితిమీరి ఉంటాయి. స్నేహితుల సహకారం వలన కార్యలాభం జరుగుతుంది. మీ ఆలోచనలు మెరుగ్గా, చురుగ్గా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాల్లో ఉంటాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో సొంత నిర్ణయాలకే ప్రాముఖ్యతను ఇస్తారు. రాజకీయ సంబంధమైనటువంటి స్నేహాలు, పరిచయాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ రాశివారు ఇష్టదైవం సన్నిధిలో లక్ష్మీ తామరపుత్రులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహగతులు బాగున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు చేతికి రావడానికి మాత్రం కొంత జాప్యం జరుగుతుంది. నూతన బాధ్యతలు, సమాజంలో పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయపరమైన విషయాల్లో విజయం సాధించడం వల్ల మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పాటించడం చెప్పదగిన సూచన. క్రయ విక్రయాల్లో మధ్యవర్తిత్వానికి తావు ఇవ్వద్దు. శుభకార్య యత్నాలు శుభప్రదంగా సాగుతాయి, ముడిపడతాయి. పట్టుబిడుపులు కలిగి లౌక్యం లోపించకుండా జాగ్రత్తగా మీరు మసులుకుంటే సానుకూలమైన ఫలితాలని మరింతగా సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. మిత్రులతో జరిపేటువంటి మానసిక సంభాషణలు మానసికమైనటువంటి ప్రశాంతతకు కారణమవుతాయి. ఈ రాశివారు ప్రతినిత్యం అష్టమూలిక గుగ్గిలతో గృహంలోనూ, వ్యాపార కేంద్రంలోనూ ధూపం వేయటం చెప్పదగిన సూచన.
తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన అంశాలు, రాజకీయపరమైన అంశాలు సానుకూల పడతాయి. ఇంతకాలంగా మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణలను రూపుమాపుకోగలుగుతారు. ఆదాయానికి నూతన మార్గం లభిస్తుంది. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. ఇతరుల మితిమీరినటువంటి సలహాలు సూచనలు విసుగుపుట్టిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరం చేకూర్చే వాగ్దానాలు ఒప్పందాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతాన అవసరాలపైన ప్రత్యేకమైన దృష్టిని సారిస్తారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఈ మాసం మీకు ఉపకరిస్తుంది. మంచి మాటకారితనం వలన ఎంతగా లాభపడవచ్చు అనేది అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు. ఈ రాశి వారి ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. నూతనమైనటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని స్వీకరిస్తారు. మీ ముందు కఠినమైనటువంటి సవాళ్లు ఉన్నప్పుడు కూడాను వాటిని అధిగమించగలుగుతామనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మెప్పుని సాధించగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. బ్యాంకు రుణాలు అందివస్తాయి. నూతన వస్తు వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు సకుటుంబంగా హాజరవుతారు. బంధువులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చిన్న చిన్న ఒడిదుడుకులు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగినటువంటి చిరాకులు చిక్కులు ఏర్పడవు. అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మెలకుగా ఉండండి. మీకు రావాల్సిన మండి బాకీలు కొంతమేరకు వసూలు అవుతాయి. ప్రత్యర్థి వర్గం చేస్తున్న వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను నేర్పుగా తిప్పికొట్టగలుగుతారు. రాజకీయ నాయకులకు కాంట్రాక్టుదారులకు కూడాను ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు తెల్ల జిల్లేడు బొత్తులతోటి వినాయకుడి సన్నిధిలో దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. నూతనమైనటువంటి గృహం కొనుగోలు సానుకూలపడుతుంది. రాజకీయపరమైన విషయాల్లో విజయం సాధించగలుగుతారు. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. అప్రయత్నంగా కార్యస్థితి కలుగుతుంది. శుభకార్యాల్లో ముందుంటారు. మీ సలహాలు సూచనలను సమాజంలోని ఉన్నత వర్గం వారు సైతం పాటిస్తారు. అనవసరంగా పంతాలకి పట్టింపులకి పోయి కొంత ధనాన్ని పోగొట్టుకుంటారు. ఇది ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్వల్పంగా ఆధిక్యతను సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా కలిగి ఉంటారు. పనిభారం ఒత్తిడి అంచనాలను మించి ఉంటాయి. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉంటాయి. సంతృప్తి మాత్రం ఏర్పడదు. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది. కీలకమైనటువంటి సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వలన లాభపడతారు. విదేశీయాన విషయాలు లాభిస్తాయి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి శుభకార్యాలు కానివ్వండి, ఇతరత్ర అంశాలు కానివ్వండి ఓ కొలిక్కి వస్తాయి. పుకారు ప్రచారంలో ఉంటాయి. వైరివర్గం కుట్రలు మాత్రం ఫలించవు. ఆరావళి కుంకుమతోటి ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి దేవిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహగతులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది. మీకు రావాల్సిన బకాయిలు వాయిదాల్లో ఉంటాయి. రాజకీయపరమైనటువంటి జీవితం బాగుంటుంది. రాజకీయంగా మీ అంచనాలు నిజమవుతాయి. సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. ప్రతి పని కొంత నిదానంగా సాగి చివరికి అనుకూలమైన మార్పులు తిరుగుతూ ఉంటుంది. ఆభరణాలు డాక్యుమెంట్స్ భద్రత గురించి జాగ్రత్త వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు మీ వారో ఎవరు మీ వారు కారో తెలుసుకోవడం కష్టసాధ్యం అవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త స్కీములు ప్రవేశపెడతారు. వివాదాస్పదమైన అంశాలను సానుకూలపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఇందువల్ల చిన్న చిన్న తగాదాలను ఆదిలోనే నివారించిన వారు అవుతారు. ఈ రాశి వారు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించదగిన ఈ రాశి వారు నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి వృశ్చిక రాశి.
వృషిక రాశి వారికి ఈ వారం గ్రహగతులు ఎక్కువగా మంచి ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయి. వచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ప్రజా తీర్పులు, వాటిని విశ్లేషణ చేయడంలో నిమగ్నం అవుతారు. కొన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఒకనొక కీలక విషయంలో రాయబార నడిపి లాపడగలుగుతారు. పరిస్థితులకు లోబడి ఓ సందర్భంలో ఇష్టం లేనటువంటి పనులను ఒత్తిడి వలన చేయవలసి వస్తుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలు సామరస్యంగా కోర్టు బయట పరిశీలించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులేవి ఏర్పడవు. మీకు ఇతరులు ఇచ్చినటువంటి మాటని వాళ్ళు నిలుపుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జాయింట్ అకౌంట్ లాభించవు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సకాలంలో నిద్ర భోజనం కరువు అవుతాయి. పనిభారం అధికంగా ఉంటుంది. మీ వర్గంలోని బలమైన వ్యక్తుల సహాయంతో కీలకమైన బాధ్యతల్ని నెరవేర్చగలుగుతారు. ఈ రాశి వారు ప్రతిరోజు కూడాను దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అంతేకాకుండా 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక రాజకీయపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కళా సాంస్కృతిక రంగాల వైపు మనసు మళ్ళుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల నుంచి మీ పురోభివృద్ధికి ఉపకరించే విధంగా కొన్ని కీలకమైనటువంటి వాగ్దానాన్ని తీసుకోగలుగుతారు. అదేవిధంగా వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మొండి వాళ్లను ఒప్పించి కార్యోన్ముఖులను చేయడం ఎంత కష్టమన్నది తెలిసి వస్తుంది. క్రయ విక్రయాలు చికాకు కలిగిస్తాయి. స్వల్పమైనటువంటి లాభాల కోసం కూడా అధికంగా శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలసత కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతత గాను ఆధ్యాత్మికమైన కార్యక్రమాల వైపు దృష్టిని సారించడం చెప్పదగిన సూచన. రుణాలు చేయటం, రుణాలు ఇవ్వటం రెండూ కలిసి రావు. శాంతం సహనం కలిగి ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు 4 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం మంచిది. అదేవిధంగా ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ విషయాలు మిశ్రమంగా ఉంటాయి. ఆరంభ సూరత్వంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. సంతానం విద్యారంగంలో పురోభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల కార్యక్రమాలు శుభకార్యాలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఒక సమస్య తీరితే మరొక సమస్యని పరిష్కరించవలసిన పరిస్థితి రావటం మానసిక ఒత్తిడి కారణమవుతుంది. మద్దతు లభిస్తుంది. కలిగిన దానిలో సంతృప్తి పడతారు. అత్యవసరమైన పరిస్థితుల్లో రుణాలు చేస్తారు. ఓర్పుని ఎక్కువగా కనబరుస్తారు. నిష్కారణమైనటువంటి నరదృష్టి వచ్చి ఉంటుంది. ప్రతిరోజు కూడాను ప్రతి నిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనేక సమస్యలకి పరిష్కారం ఈ పూజ వల్ల తప్పకుండా లభిస్తుంది. కనుక ఈ పూజను ఆచరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అందుకే దీన్ని ప్రత్యేకంగా చేయమని చెప్పని మీ అందరికీ కూడాను విజ్ఞప్తి చేస్తున్నాను. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ఆశయాలు నెరవేర్చుకుంటారు. దాన ధర్మాలు చేస్తారు. చట్టపరమైన చిక్కులను అధిగమించడానికి గాను న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఏదో ఒక విషయంలో మీది కేవలం అనుమానమేనని చెప్పని తేలిపోతుంది. నూతనమైనటువంటి బాధ్యతల్ని నిర్వహించి చాలామందికి మేలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఇది ఈ రకమైనటువంటి బాధ్యతలు మీకు రావటం దైవానుగ్రహం వలనే సంప్రాప్తమైందని మీరు గ్రహిస్తారు. వినోద కార్యక్రమాల పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కనబరుస్తారు. పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీదే పైచేయిగా ఉంటుంది. వృధా ఖర్చులను నిర్వహించలేకపోయినప్పటికీ ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు చోటు చేసుకోవు. జీవిత భాగస్వామితో అంటే ముట్టనట్టు వ్యవహరిస్తారు. కష్టించి పనిచేస్తారు. అందుకు తగిన ఫలితాలను కూడా అందుకుంటారు. చిన్నపాటి ప్రయోజనాలకు ఎక్కువగా సంతోషపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధురాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోరు. 10 దీనిని ఆమోదిస్తే ఆ నిర్ణయాన్ని అమలు పరుస్తారు. రాజకీయ జీవితం బాగుంటుంది. ఆధ్యాత్మిక రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పడతాయి.
తక్కువ పెట్టుబడితో సాగించేటువంటి తాత్కాలిక వ్యాపారాలు ఆపసాటిగా ఉంటాయి. మీ వ్యవహార శైలికి భిన్నంగా వార ద్వితీయార్థంలో వ్యవహరిస్తారు. మంచి పనికి గాను విరాళాలు సేకరిస్తారు. యోగా వంటివి అభ్యసించి మంచి ఫలితాలు సాధిస్తారు. కలుపుకోలుతనాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. ఊహించినటువంటి విజయాలు సాధించడం వల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. రుణం ఇవ్వటం రుణం తీసుకోవటం రెండూ మంచివి కాదు. విస్తృతమైనటువంటి చర్చలు జరుపుతారు. సంగీత సభల్లో పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.